రీసెంట్గా స్క్రిప్ట్ రాద్దామని కూర్చున్నా, కానీ ఏం ఐడియాస్ రావట్లేదు. సరే ఒక 2 మినిట్స్ రీల్స్ చూసి ఆ తర్వాత కంటెంట్ రాద్దాంలే అనుకున్నా. ఇలా స్క్రోల్ చేస్తూ చేస్తూ కొంచెం సేపటి తర్వాత చూస్తే 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. సరే ఈ టాపిక్ మీద వీడియో చేద్దామని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. అప్పుడు అమెరికన్ సైకాలజిస్ట్ అయిన బిఎఫ్ స్పిన్నర్ గారు చేసిన ఒక సూపర్ స్టీసియస్ పీజన్ అనే ఎక్స్పెరిమెంట్ ని చూసా. ఆ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత నేనెందుకు ఇలా ఎడిక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాను, అదే బండ్లో స్క్రోల్ చేస్తున్నాను అనేది అర్థమైంది. సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అలానే మన తేజ ఎడిట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్స్పెరిమెంట్లోకి వెళ్తే స్కిన్నర్ గారు పీజియన్తో పాటు ఒక బటన్ ని రెండింటిని కలిపి కేజీలో పెట్టారు. అయితే ఆ బటన్ నొక్కినప్పుడల్లా దానికి ఫుడ్ దొరుకుతుంది. ఇంకా టైంతో పాటు ఆ పీజియన్ కి ఈ బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది అని అర్థమైంది. అండ్ అలానే ఆ పీజియన్ కూడా ఎక్కువగా ఆ బటన్ నొక్కి ఫుడ్ తింటూ ఉండేది. అప్పుడు ఆ సైంటిస్టులు ఆ ఎక్స్పెరిమెంట్ లో కొన్ని చేంజెస్ చేశారు. అదే దాని ముందు 2 బటన్స్ పెట్టారు. అందులో లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే దానికి ఫుడ్ దొరుకుతుంది, అదే రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తే ఆ కేజ్ ఓపెన్ అయ్యి ఒక ఫీమేల్ పీజన్ వస్తుంది. ఇంకా ఎలా అయితే మనం చేస్తామో అలానే పీజన్ కూడా చేసింది. అంటే ఊరికే రైట్ బటన్ క్లిక్ చేయడం స్టార్ట్ చేసింది, ఎందుకంటే ఆ ఫీమేల్ పీజన్ తో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని. అప్పుడు సైకాలజిస్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఇంకొన్ని చేంజెస్ చేశారు. అదే ఆ పీజన్ బ్రెయిన్ లో ఒక ఎలక్ట్రోడ్ పెట్టారు, దానితో ఆ ఫుడ్ బటన్ ని ప్రెస్ చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అండ్ అది యాక్టివేట్ అయితే దానికి ప్లెజర్ గా ఫీల్ అవుతుంది. ఈ ప్లెజర్ ఎలా ఉంటుందంటే ఒక డ్రగ్ ఎడిక్ట్ కి కొకేన్ తాగినప్పుడు ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. ఇంకా ఈ కొత్త స్టిములేషన్ వల్ల ఆ పీజన్ కి ఫీమేల్ పీజన్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అండ్ అది లెఫ్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తూ ఉంది. ఒక పాయింట్ తర్వాత దాన్ని కేజ్ కూడా తీసేశారు, అదే అది ఎగిరిపోతుంది అని. కానీ ఆ పీజన్ మాత్రం ఆ లెఫ్ట్ బటన్ ని వదిలి ఎక్కడికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ ఎలక్ట్రోడ్ వల్ల దానికి వచ్చిన కొత్త స్టిములేషన్ కి అది ఎడిక్ట్ అయిపోయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఆ పీజన్ బ్రెయిన్ లోంచి ఆ ఎలక్ట్రోడ్ ని కూడా తీసేశారు, అయినా కానీ అది అలానే లెఫ్ట్ బటన్ మీద క్లిక్ చేస్తూనే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇలానే మనకు కూడా అవుతుంది. ఒక 5 మినిట్స్ ఇలా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒక సిచ్యువేషన్ లో ఇలా అనిపిస్తుంది, ఈ 22 ఇయర్స్ పిల్లడు కోట్లలో సంపాదిస్తున్నాడు, మరి నేనెందుకు సంపాదించలేకపోతున్నాను, ఇతను కొత్త కార్ తీసుకున్నాడు, ఈమె రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుంది, ఇతనికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, వీళ్ళు ట్రిప్స్ కి వెళ్తున్నారు, ఇలా ప్రతి దాంట్లో వై అని మనమే బాధపడుతూ ఉంటాం. సరే కానీ మీకు ఒక నిజం చెప్పనా, వీటన్నిటి వల్ల మనకి ఇంత కూడా యూజ్ ఉండదు. అయినా కానీ మనం వీటినే చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. మనకుండే లైఫ్ అనే కొంచెం టైంలో ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం అవసరమా అంటే అది మీ ఇష్టం అనుకోండి. బట్ నేను చెప్పాలనుకుంటుంది మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసే వీడియోస్ చూడండి అంతే. అండ్ ఈ కంటెంట్ రాసేటప్పుడు నాకు ఒక కొటేషన్ గుర్తొచ్చింది, అదేంటంటే మై లైఫ్ మై రూల్స్. ఇలా చిన్నప్పుడు మనం చాలాసార్లు చెప్తూ వినేవాళ్ళం, ఇలానే ఎవరి టైం వాళ్ళ చేతిలోనే ఉంటుంది, సో ఎలా యూజ్ చేసుకోవాలనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కంటెంట్ రాసే వరకు నాతో ఉన్నందుకు. అలానే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అలానే మన తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.